श्री स्वामी वेसरा तीसुकुंटारु రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో హిందుత్వానికి సంబంధించిన దాడి ఎక్కువగా జరుగుతున్నాయి, దాడులు జరుగుతున్నాయి. నిన్న జరిగినటువంటి మొన్న జరిగినటువంటి తూర్పు గోదావరి జిల్లాలో లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్లో అంతర్వేదిలో ఆ రథం అగ్నికి ఆహుతవుతుంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క హిందువుల యొక్క మనోభావాలు చాలా దారుణంగా దెబ్బతిన్నాయి. దాన్ని మనం వర్ణించడానికి మాటలు చాలవు. రాష్ట్రంలో ఇక్కడే కాదు, పిట్రగుంటలో జరిగింది, అనేకమైన ప్రాంతాల్లో ఇలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. అలానే ఆ మధ్యకాలంలో పిఠాపురంలో విగ్రహాలని చాలా గట్టిగా దెబ్బతీశారు. కొంత వర్ణించడానికి అవకాశం లేనటువంటి కార్యక్రమాలు ఆ దేవాలయంలో పిఠాపురంలో జరిగినాయి. ఎంత మనోవ్యథకి గురయ్యారంటే అసలు హిందుత్వానికి ఇలాంటి పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో ఎందుకు వచ్చింది అనే ఆవేదనకి ఈవేళ రాష్ట్రంలో చర్చ జరిగేటువంటి పరిస్థితి ఉంది. భారతీయ జనతా పార్టీ కోర్ ఐటెం హిందుత్వ ఆంధ్ర రాష్ట్రంలో ఈ హిందుత్వానికి విఘాతం కలిగించేటువంటి కార్యక్రమాలు ఎవరు చేసినప్పటికీ ప్రభుత్వం కఠినంగా వ్యవహరించకపోతే ఈ ప్రభుత్వం మీద భారతీయ జనతా పార్టీ కూడా అంత కఠినంగా వ్యవహరిస్తుంది. ప్రభుత్వం ఇప్పటి వరకు ఈ కార్యక్రమాన్ని అంత సీరియస్గా తీసుకున్నట్లు కనబడడం లేదు. కొన్ని చోట్ల యాదృచ్ఛికంగా ఇవన్నీ కూడా పిచ్చివాడు చేశాడని ప్రకటనలు కూడా మనం వింటున్నాం. పిచ్చివాడు కార్యక్రమం హిందూ దేవాలయాల మీద చేస్తున్నారా? ప్రభుత్వం ఆలోచించాలి, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ఇంకా ఏ దేవాలయం వాళ్ళకి కనపడడం లేదా? హిందూ దేవాలయాలే పిచ్చివాళ్ళకి హాసరాగా మారినాయి ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో. ఇది ప్రజల్లో ఉన్న చర్చ, ఇది హిందుత్వవాదుల మనసుల్లో ఉన్నటువంటి ఆవేదన. ఆ స్పిరిట్తో ప్రభుత్వం దీన్ని ట్యాకిల్ చేయాలి, ఆ స్పిరిట్తో ప్రభుత్వం దీన్ని ఆలోచన చేయాలి. ఆ స్పిరిట్ మీలో ఉందా లేదా అని ప్రభుత్వాన్ని నేను ప్రశ్నిస్తున్నా. ఆ స్పిరిట్ ఈ ప్రభుత్వంలో ఉందా లేదా అనేది ఇవాళ భారతీయ జనతా పార్టీ యొక్క ప్రశ్న. ఈ ప్రభుత్వాన్ని స్పష్టంగా సూటిగా ప్రశ్నిస్తుంది భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ శాఖ. రాష్ట్ర ప్రజలు మనోభావాలను అర్థం చేసుకోవాలి. ప్రభుత్వం క్యాజువల్గా స్వీకరించడానికి అంశం కానే కాదు. రాష్ట్రంలో చాలా చోట్ల చాలా కాలం నుంచి చాలా కార్యక్రమాలు జరుగుతున్నాయి, దీన్ని భారతీయ జనతా పార్టీ సహించదు. అది టీటీడీలు భూముల విషయంలో కావచ్చు, అది కర్నూలులో ఉన్నటువంటి ఆలయం శివాలయంలో కావచ్చు, అక్కడ ఎవరి షాపులు ఉన్నాయి,
ఎవరు ఆ దేవాలయాన్ని శాసిస్తున్నారు? త్వరలో రాష్ట్ర భారతీయ జనతా పార్టీ ఒక కమిటీని వేస్తుంది అక్కడ కూడా శ్రీశైలంలో. అనేక మంది క్రైస్తవులు ఇళ్ళు ఉన్నాయి అక్కడ శ్రీశైలంలో. ఓట్ బ్యాంక్ రాజకీయాలుగా, ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ గా అటు తెలుగుదేశంలో, ఇటు కాంగ్రెస్ లో, ఇటు వైసీపీలో. మొన్నటి దాకా తెలుగుదేశంలో ఉన్నవాళ్ళు ఇప్పుడు వైసీపీలోకి వచ్చారు. వాళ్ళు కాపాడుతున్నారు అక్కడ. మనోభావాలు కాదు, పవిత్రత కాదు, ఓట్ బ్యాంక్ ఆధారిత రాజకీయాలు వేడ తెలుగుదేశం కానీ వైసీపీ కానీ. మీరు గమనిస్తే తెలుగుదేశం దీని మీద ఒక కమిటీ వేశారు. నేను తెలుగుదేశాన్ని ప్రశ్నిస్తున్నా, తెలుగుదేశానికి ఈ అంశంలో మాట్లాడడానికి నైతిక హక్కు లేదని చాలా స్పష్టంగా మీ ద్వారా తెలుగుదేశాన్ని నేను తెలియజేస్తున్నాను. కృష్ణా పుష్కరాల సందర్భంలో రక్షణ శాఖ, రక్షణ ఆంజనేయ స్వామి యొక్క విగ్రహాన్ని కూల్చేశారు. సీతమ్మ వారి పాదాలను పెకిలి వేశారు. అనేక గుళ్ళని, సుమారు 15 రకాల గుళ్ళుని, అమ్మవారి గుళ్ళుని కానీ అన్ని గుళ్ళుని కూడా నేలమట్టం చేశారు. బుల్డోజర్తో లాగి వేసి మున్సిపల్ ఆఫీసులో విసిరి వేశారు. అప్పుడు ఏమైంది హిందుత్వం తెలుగుదేశం పార్టీకి? ఆ రోజు జరిగినటువంటి కార్యక్రమంలో మేము పాల్గొంటే దేవాలయాన్ని కూల్చివేశారు. జనాభా ఆధారంగా మన దేశంలో ఉన్నటువంటి మెడికల్ యొక్క సిచ్యువేషన్ మనం ఒకసారి గమనించాలి. చాలా డ్రాస్టిక్ సిచ్యువేషన్ మనది. వాజ్పేయి గారు ఉన్న 6 సంవత్సరాల కాలంలో, మోడీ గారు వచ్చినటువంటి 6 సంవత్సరాల కాలంలో మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచడం కోసం విపరీతంగా ప్రయత్నం చేశారు. మీరు 108 వెహికల్స్ కానీ, 104 వెహికల్స్ కానీ నేషనల్ హెల్త్ మిషన్లో ఇచ్చినటువంటివి. మీకు ఇక్కడ ఉన్న ఎంబీబీఎస్ కాలేజీలు, ప్రైవేట్ ఎంబీబీఎస్ కాలేజీలు ఆధారంగా వాజ్పేయి గారు ఇచ్చినటువంటివి. అంటే ఎంబీబీఎస్ కాలేజీలు ఇస్తే వైద్యులు పెరుగుతారు. ఇప్పుడు ముఖ్యమంత్రి నేను ఎంబీబీఎస్ కాలేజీలు కడతానంటున్నారు, పార్లమెంట్కి ఒకటి, అది భారతదేశం యొక్క బీజేపీ పాలసీ అని మీ అందరూ కూడా తెలియజేయడం నేను గర్వపడుతున్నాను. దాంట్లో 50% ఇప్పుడు ఆయన ఎక్కడ ఎంబీబీఎస్ కాలేజీ పెట్టినా కేంద్రం 50% ఇస్తుంది. అంటే డాక్టర్స్ పెరగాలి. ఇంకా మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది మన దేశంలో నార్మల్గా పెరగవలసినటువంటి అవసరం ఉంది. దీన్నే ప్రతి పార్లమెంట్లో ఒక మెడికల్ కాలేజీ పెట్టడం, ఇంకా డాక్టర్లు ఎక్కువ రావడం, ఇంకా అనేక రకాలైనటువంటి మెడికల్ డివైసెస్కి సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని పెంచవలసినటువంటి ఆవశ్యకత భారతదేశంలో ఉంది. మీకు డయాలసిస్ జరుగుతుంది, కేంద్రం డయాలసిస్కి సంబంధించినటువంటి మిషన్లు అన్ని డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ దాకా ఇచ్చారు. ఇట్లా మెడికల్లో అనేక రకాలైనటువంటి యుద్ధ ప్రాతిపదికలు జరుగుతున్న అంశాలు ఇంకా ఎక్కువ కూడా కేంద్రం వైపు నుంచి రావాలి, రాష్ట్రాలను దాన్ని అందిపుచ్చుకోవాలి. ఈ దృష్ట్యా మనకి ఇది కొత్త వ్యాధి. ఈ వ్యాధికి సంబంధించిన అంచనాలు మనం పరిగణలోకి తీసుకోవాలి. ఏ మందు ఎప్పుడు పనిచేస్తాం, క్లోరోక్విన్ ఒకప్పుడు పనిచేసింది, రకరకాల వైరల్లు సంబంధించినటువంటి మందులు వచ్చినాయి, ప్రాక్టికల్సే జరుగుతున్నాయి, పాత జబ్బు కాదు ఇది, రీసెర్చ్ జరగాలి. అందుకని కొన్ని అంశాలు మన దగ్గరికి వచ్చినాయి, వాటిని అధ్యయనం చేయాలి. దాని మూలంగా మరణాల సంఖ్య తగ్గినప్పటికీ కేసుల సంఖ్య పెరుగుతున్నాయి. దీన్ని అధ్యయనం చేసి రాబోయేటువంటి రోజుల్లో ఎలాంటి పరిస్థితినైనా సరే మెడికల్లో ఎదుర్కొనేటువంటి కార్యాచరణ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఏర్పాటు చేయవలసినటువంటి ఆవశ్యకత భారతదేశంలో నిర్మాణమైంది. దీన్ని అధ్యయనం చేయాలి, సీరియస్గా తీసుకోవాలి ప్రభుత్వాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీని మీద ఆలోచన చేయాలి. ఇందులో సందడిలో సడేమియా, సందడిలో సడేమియా ప్రైవేట్ డాక్టర్లు, ప్రైవేట్ ప్రాక్టీస్ చేసిన వాళ్ళు రెచ్చిపోతున్నారు. ఇది చాలా తప్పుగా నేను భావిస్తున్నాను. వారిని నేను సహృదయంగా రిక్వెస్ట్ చేస్తున్నాను, బిల్లులు వేసే విధానం కానీ, మందులు ఇచ్చేటువంటి విధానం కానీ. మనం చాలామంది ఒక 70-60% ప్రైవేట్, మన ప్రభుత్వ హాస్పిటల్లోనే క్వారంటైన్ సెంటర్లో అద్భుత
విధంగా బయటకు వచ్చేస్తున్నారు. ఇబ్బందికరమైన పరిస్థితులు కొన్ని ఏర్పడినప్పుడు ప్రైవేట్ హాస్పిటల్లో చేస్తున్నటువంటి అంశాలు మనం ఆధారం చేసుకుంటే చాలా బాధాకరంగా ఉన్నాయి. గట్టిగా విమర్శిస్తే ఆ ట్రీట్మెంట్ కూడా జరగకపోతే ఇంకా కూడా ప్రజలకు ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు వస్తున్నాయనేటువంటి ఆలోచనతో వారిని సహృదయంగా మనం రిక్వెస్ట్ చేస్తున్నాం. ఏ విధంగా కూడా దీని ఒక ఆపర్చునిటీగా తీసుకుందామనేటువంటి మనస్తత్వం నుంచి ప్రైవేట్ హాస్పిటల్లు బయటికి రావాలని నేను వారిని మనసా వాచ కోరుకుంటున్నాను. సంబంధించినటువంటి అంశంలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ ఇంకా స్పష్టంగా ఉండాలనేది భారతీయ జనతా పార్టీ యొక్క డిమాండ్. రైతాంగం కేంద్ర ప్రభుత్వం కొన్ని గైడ్లైన్స్ ఇచ్చింది. బోర్డ్స్ ఏవైతే ఉన్నాయో, డిస్కామ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి నష్టాలు జరగకూడదు. మీరు సబ్సిడీలు ఇచ్చుకోండి, రాష్ట్ర ప్రభుత్వాలు అభ్యంతరం లేదు, కానీ డిస్కౌంట్స్ని నష్టంలో ఉంచకుండా చెయ్యాలి. పార్లమెంట్లో చట్టం పెడతారు, పార్లమెంట్లో అవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వాలు పంపించారు. అయితే ఈ ప్రభుత్వం ఆల్రెడీ కొన్ని హామీలు ఇచ్చింది, మార్గదర్శకాలు ఇచ్చింది, కానీ నేను మార్గదర్శకాలు కాదు ఈ ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసేది, గైడ్లైన్స్ కాదు జీవో ఇవ్వాలనేది. క్యాబినెట్లో కొన్ని మార్గదర్శకాలు ప్రవేశపెట్టి వాటిని రిలీజ్ చేశారు. కరెంటు బిల్లు విషయంలో రైతాంగానికి చేసేటువంటి అంశాన్ని స్పష్టమైనటువంటి జీవో ఇవ్వాలని ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ అండి.